Hi everyone, this is Rakul Preet and you're watching Volga Videos. For more updates on film, subscribe to Volga Videos. జింజర్ చికెన్, మటన్ బిర్యానీ, ప్రాన్ ఫ్రై, బొంబడేలు పులుసు, మిఠాయి కిళ్ళి, ఫ్రూట్ సలాడ్ ఇంతేనండి. రెండు టూత్ పిక్స్ కూడా చెప్పు. ఇద్దరం కలిసి తిందామే. ఏ డాక్టర్ చెప్పాడండి? డాక్టర్ సునీల్. C++ వరాకిల్ బ్రాకెట్ లో జావా. ఓకే సరేనండి. వెళ్ళండి. ఆగు, రెండు రెండు తీసురా. బాబు వద్దు, ఒక్కొక్కటే తీసురా. డాక్టర్ గారు ఎక్కువ తినదని చెప్పారు, కొలెస్ట్రాల్ వచ్చేదంట. అలాగే సార్. ఏంట్రా నాన్న, నిజంగా కాలికి డ్యామేజ్ అయిందా లేదంటే బిల్డప్? కొన్ని నిజాలు కనపడవరా, కట్లేసేస్తారు. ఎరా ఉట్టి చేతులు ఊపుకుంటూ వచ్చారా, ఆయన తెచ్చారా? తేలేదురా. చాలు, పళ్ళన్నీ అయిపోయినాయి, ఎవరు ఏం తేలేదంట. కొంప తీసి మనమే డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి. ఏంటి నోరు మీరా దున్నప్పుడు? ఎలా ఉంది పల్లరసాలయ్య? ఎక్కువగా తాగడం వల్ల ఇప్పుడు బానే ఉంది. పోల్లే, ఆ దేవుడి దయ వల్ల ప్రమాదం తప్పింది. కిరణ్ కి తెలుసా? వాడి కోసమే ట్రై చేస్తున్నాం, దొరకట్లేదు. సునీల్ ఫాదర్ కి ఫోన్ చేశారా? అయ్య బాబు, మీరు అంత సాహసం చేయకండి. మా నాన్న సంగతి మీకు తెలుదో? నాకు ఆల్రెడీ నేను తెలితే వచ్చి మెల్లరికి కూడా. డాక్టర్ ఏం చెప్పారు? 10 రోజులు బెడ్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుందన్నారు. నేను చూసుకుంటాను కదా. అంటే ఈ 10 రోజులు ఆఫీస్ మానేసి నువ్వు ఇక్కడే ఉంటావా? ఏం అక్కర్లేదు, వీడు మా ఇంట్లో ఉంటాడు. మీకెందుకు నానమ్మ ఇబ్బంది? ఇందులో ఇబ్బంది ఏముందమ్మా, వీడు మాత్రం నా మనవడ్లాంటి వాడు కాడా? ఏరా యా గ్రాండ్ సన్. చాలు, కొంచెం పాలు బా, తాగేసి బయలుదేరదాం. ఇదిగో ఇది కూడా తిను. ఎరా ఏం తెచ్చావు? ఇంతకీ ఎలా ఉందిరా? చూస్తున్నావుగా, పొద్దున్నుంచి డజన్ ఆపిల్ పళ్ళు తిన్నాడు. అది ఇప్పుడు చెప్పాలా? ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అయితే పాకేజీ పళ్ళు తేలవరా? ఏడిసినట్టు ఉంది మన ఫ్రెండ్షిప్. అమ్మాయి ఆలిక్స్ తాయే. అలాగే ఎక్కడట్టే తిను. అవునరా, ఇంతకీ తగ్గిందా? కొంచెం బెటరా? ఆ పోన్లే. అదేంట్రా తగ్గిందన్నావు కదా. అంటే పిసికేస్తావా? మరి హాయ్ కిరణ్, ఎలా ఉన్నావు? ఫైన్. మొత్తానికి ఎలా జరిగిందిరా? అదో పెద్ద స్టోరీలే. మొన్న రాత్రి రిసెప్షన్ నుంచి వచ్చేటప్పుడు మనం కొంచెం పటాస్ మీద ఉన్నాలే. షాలు వద్దంటున్నా డ్రైవ్ చేశాను రా. కరెక్ట్ గా డ్రైవింగ్ లో ఉండగా షాలు నా భుజం మీద చేసింది. అంతే, మిగతా మనకేం తెలదు. తర్వాత నేను ట్రాఫిక్ కానిస్టేబుల్ గుద్దేశానంట. పోలీస్ స్టేషన్ లో ఫైన్ కట్టి మరి నేను హాస్పిటల్లో జాయిన్ చేసిందిరా. నిజంగా చాలా మంచిది రాదా? తినరా. వద్దులే, నీకు సరిపోగా. థ్యాంక్స్ రా, నాకు అర్థం చేసుకో. నాకు వద్దు. నీకు రాను రాను నోరు ఎక్కువైపోతుందిరా, కంట్రోల్ చేసుకో. ఓకేరా బాబు, ఈ రోజు నుంచి నోరెప్పన అసలు. ఒరే, దీని లాస్ట్ మంత్ కదా ఉతికాను, అప్పుడే మాసిపోయింది. ఏంటి పంచుడ్రా, రోజు ఉతుక్కోవడమే సరిపోతుంది. అయ్ కడవెత్తుకొచ్చింది కన్న పిల్ల, అది కనపడితే చాలు నా గుండె గుల్ల. అయ్ చూసావరా దీని తలపొగరు? ఇది ఇలా ఉంటేనే ఇంత లెవెల్ కొడతాంది. దీనికి చెవులు నోరు పంచెత్తే ఇంకెవ్వడం ఆపలేవురా. దీన్ని చేసుకోబోయాడు మాత్రం చాలా అదృష్టవంతుడురా, ఎందుకంటే ఏం తిట్టినా వినపడదు కదా. రే, నేను నీకు ఇంతకు ముందే చెప్పాను, ఒకరి లోపం చూసి ఎగతాలు చేయకూడదని. ఇటువంటి నాకు అస్సలు నచ్చం. సారీ బ్రదర్, నేను ఆవిడ లోపాలు చూసి ఆవిడ ఎగతాలు చేయట్లేదు, జస్ట్ ఫేస్ రీడింగ్. ఆహా, ఆ ముఖం చూసావా? ఇప్పుడే సర్కస్ నుంచి పారిపోయి వచ్చిన చింపాంజీలాగా ఉంది. కంచరగాడిది లాంటి ముక్కు, గుడ్ల గోప లాంటి కళ్ళు, ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా? ఏంటి సీరియస్గా వస్తుంది? ఎవరికి చెవుడు లాగి బిందుతో కొట్టానంటే చెవులు మూసుకుపోతాయి. చెప్పడా, నాకు చెవుడా? ఇంకోసారి ఇలాంటి కుళ్ళు కామెంట్స్ చేసావో కళ్ళు పీకేస్తాను. జాగ్రత్త.
డియర్ స్టాఫ్, ఈ అమ్మాయి పేరు సంచ. మన ఆఫీసులో కొత్తగా జాయిన్ అయింది. బావురే మా ఫ్రెండ్ కూతురు. మీరంతా ఈ అమ్మాయి కోఆపరేట్ చేయాలి. ఓకే సంచ, యువర్ సీట్. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ అంకిల్. సెక్రటరీ సార్, జెన్నిఫర్ రాలేదా? రాలేదు సార్, కాస్త పని ఉందంట, లేట్గా వస్తానని. నీకెలా తెలుసురా? అవును నీకెలా తెలుసు? నాకు ఫోన్ చేసింది సార్. నీకు ఫోన్లు కూడా చేస్తుంటుందా? అప్పుడప్పుడు చేస్తుంటుంది సార్. రాగానే రమ్మని చెప్పు. ఏంటి అలాగున్నావు? ఈ వర్క్ చాలా బోర్గా ఉంది చాలు. అసలు చేస్తే కదా బోర్ ఫీల్ అవడానికి. వస్తే చేస్తానని నొప్పేంటి మాకు? అసలు ఈ కంప్యూటర్స్ అన్ని కలిసి కట్టకట్టుకుని పేలిపోతే కన్నా జీవితానికి మనశ్శాంతి ఉండదు. అంత కష్టం ఏమొచ్చిందమ్మా? కష్టం అంటే ఏంటి చాలు, ఒకటి కాకపోతే ఒకటేనా అర్థం అవ్వాలి కదా. అసలు ఈ కంప్యూటర్ నాకు ఒక ముక్క కూడా అర్థం కావట్లేదు. నువ్వేంట్రా బాబు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి మమ్మల్ని తినేస్తున్నావు. మేమేం సరదా కావాలదమ్మా, మా నాన్న పోరు పడలేక అయ్యాం. ఈ కంప్యూటర్ నాకు అర్థం కాదని చెప్పాను. కంప్యూటర్ ఉద్యోగిస్తే కట్నం ఎక్కువెత్తారా? కావాలంటే పెళ్ళైన తర్వాత మానేది కానీ గొడవ చేసి మరీ జాయిన్ చేయడు. అయితే మీ నాన్న కోరిక తీరింది అనమాట. ఏ బాగా తీరింది, నాకు ఈ ఉద్యోగం రాదు, కొంతమందిని తగులుకోవడం వల్ల కట్నం రాదు. అసలు ఉద్యోగం అంటే ఎలా ఉండాలి? హ్యాపీగా ఆడుతూ పడుతూ ఎంజాయ్ చేయాలరా, అంతేగాని మనకి కర్మేంట్రా బాబు. నీ బాధ చూడలేకపోతున్నావు మావా, ఆడుతూ పడుతూ పని చేయాలి అంతే కదా. ఏక్ సెకండ్, కొత్త ఎంట్రీ అన్నమాట. నీ పేరేదో చెప్పాడు? సంధ్య. అంతేనా? అఖిలాండేశ్వరి సంధ్యాకుమారి. అంతా నీ పేరేనా? పేరులో రిధం ఉండాలి. సోనా, మీనా, రీటా, అంతేగాని అఖిలాండేశ్వరి, చాముండేశ్వరి, రాజేశ్వరి, ఏం పేర్లు ఇవి? అఖిలాండేశ్వరి సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఏనా మ్యాచ్ అయిందా? ఎందుకమ్మా వచ్చేస్తారు పల్లెటూరు నుంచి ఎర్ర బస్ ఎక్కి? ఎక్స్క్యూజ్ మీ మిస్టర్, నీ పేరేంటి? రాజ్. అంతేనా? భైరవ్ రాజ్. అంటే తెలుసా, నీ పేరుకు అర్థం తెలుసా అని అడుగుతున్నాను. భైరవ్ అంటే కుక్క అని. అది నీ ఫేస్ చూసి పెట్టలేదుగా పెద్దవాళ్ళు, అది ఒక దేవుడి పేరని పెట్టారు. అంతలోనే కుక్క వైపోగా అఖిలాటేశ్వరి అంటే అమ్మవారి పేరు. ఆ పేరుని ఎగతాళి చేయకూడదు. పల్లెటూరి వాళ్ళని తక్కువగా అంచనా వేయకు. అర్థమైందా? హలో. ఎరా చిన్నడా, ఎలా ఉన్నావు? బాగున్నా నాన్న. ఇల్లు ఆఫీసు అలవాటైపోయినాయట్రా? ఇక్కడంతా ఓకే నాన్న, అంకుల్ బాగా చూసుకుంటున్నారు. ఓకేరా, ఇదొకటి. చిన్ని, నువ్వు అక్కడ ఎలా ఉన్నావు అని నాకు కంగారుగా ఉందిరా. నేను హ్యాపీగా ఉన్నానమ్మా, నువ్వేం కంగారు పడకు. నువ్వు ఉండవే. చిన్నడా, నానమ్మ ఎలా ఉందిరా? బాగుంది, మాట్లాడన్న. అమ్మా ఎలా ఉన్నావే? బాగున్నా. ఏం చేస్తున్నావు? నేనేం చేస్తానరా, నువ్వేమో అమ్మాయి కంప్యూటర్ చదువుకోవాలి, దానికి అమెరికా సంబంధం చెయ్యాలని నన్ను ఇక్కడ తెచ్చి పడేసావు. ఏమి తోచక చస్తున్నా. నేను ఆ పని మీదే ఉన్నాను లేవే, నీకు అంతా కంగారు. నీ ఆరోగ్యం జాగ్రత్త, చిన్ని జాగ్రత్త. చెప్పేద్దాం సార్? చెప్పొద్దు. ఏం కాదు సార్. లేదు జని, నా మాట విను సార్. పర్వాలేదు సార్, ఐఎమ్ సారీ సార్, ప్లీజ్ చెప్పేద్దాం సార్. సిగ్గేస్తుంది. నీ మొహానికి అదొకటి ఉందంటే. మన హ్యాపీ మూమెంట్స్ ని వీళ్ళతో కాక ఇంకెవరితో షేర్ చేసుకుంటావు? ఇదేంటి జెనిఫర్, ఇలాంటి విషయం పైకి చెప్పుకోవాలంటే ఏదోలా ఉంది. మొదట్లో అలాగే ఉంటుంది సార్, చెప్పేద్దాం. వద్దు జెనిఫర్. చెప్పేద్దాం సార్. చెప్తే చెప్పండి, లేకపోతే పని చూసుకోండి. ఇక్కడ ఏంటి డిస్కషన్? ఓకే ఓకే. డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు మన ఎండి గారు బర్త్డే, ఆ విషయం చెప్పడానికి సిగ్గుపడుతున్నారు. అంత సిగ్గుపడే పుట్టుగా. మరి పార్టీ ఎప్పుడు సార్? ఇప్పుడే స్వీట్ తెప్పిస్తాను. ఒరే సూరిబాబు. అదేంటి సార్, మీ లెవెల్ కి ఏ 5 స్టార్ హోటల్ ఉన్న పార్టీ ఇవ్వాల్సింది, పోయి స్వీట్ తో సార్ పెట్టుకుంటారా? సార్ పార్టీకి పక్కా 5 అమ్మాయిలు కూడా పిలవండి, అప్పుడే పార్టీ కలర్ఫుల్ గా ఉంటుంది సార్. సరే సరే, మీ చుట్టాలని కూడా పిలుచుకోండి, నో ప్రాబ్లం సార్. మన అందరికి గ్రాండ్ గా పార్టీ అరేంజ్ చేస్తున్నారు. ఓకే, ఇలా ఒకసారి అడగగానే పార్టీ ఇచ్చి మనిషి ఆయన. సార్ మీరు చెక్ మీద సంతకం పెట్టండి, లేకపోతే వీళ్ళెవ్వరు నమ్మరు. పెట్టండి సార్. ఓకే ఓకే సార్, పెన్ ఎదిగండి. ఒరే ఎర్రబాబు, అదేంట్రా ఫేస్ విచిత్రంగా పెట్టావు? ఆ బ్లాస్టింగ్ అయినప్పటి నుంచి నా పరిస్థితి తెలుగుదేశానికి తెలంగాణ సమస్యలో తయారైపోయింది. నిజం చెప్పాలంటే ఇది నాకు పునర్జన్మే. ఈ జన్మ పేదలకే అంకితం. ఇక నేను ఏ తప్పు చేయనని మనవి చేసుకుంటున్నాను. సీఎం ఫీలింగా? సీరియస్ ఫీలింగ్ చా. అయినా నువ్వు ఎస్పీతో ఉంటానికి ఎందుకు ఒప్పుకున్నావు? ఒప్పుకోలేదంటే అమ్మ నాతోనే ఉంటానంటుంది. అమ్మ మనతో ఉంటే మన ఆటలు సాగవుగా. అందుకే ఎస్పీతోనే ఉండి తన్నే మన దారికి తెచ్చుకుందామని. అతను దారికి తెస్తావా? ఎప్పుడు అతని ముందు లేడీస్ అనకే లే అనగానే గో అంటాడు. నువ్వేంటి బస్కిల్ చేస్తున్నావు, భూమిని ఇంకా కిందకి దోస్తున్నావా? నీకేం బాబు చెప్తావో. సర్లే ఇంకా లే, కార్ దగ్గరికి వెళ్ళి ఎక్సర్సైజ్ చేసుకుందాం. అది మనకు బెటర్.
ఏంటి ఏం చేస్తున్నావు? పుషప్స్ చేస్తున్నా. నువ్వు పుషప్స్ చేస్తున్నావు, వెనక నుంచి చూసేవాళ్ళకి అది ఒక రకంగా ఉంది. రేయ్ బావరా. ఎక్కడా? అదిగో అచ్చుడు. ఎస్పీ వాళ్ళు కారు తోస్తున్నారంటరా. కారాలను దొయలేదు కదరా. కుళ్ళు జోకులు ఆపుతావా? దిగితే వెళ్ళి సాయం చేద్దాం. పద ఈ పునర్జన్మనే శ్రమదంతో స్టార్ట్ చేస్తా. ఏ వచ్చేస్తరా? చెయ్యి విరిగితే కట్టేసుకుంటారు కానీ బెణికితే ఎవడు కట్టేసుకుంటారా? తీసేసినాడు. బాడీ ఉండాలి, సరే కారు కూడా ఉండాలి. ఇక్కడ నుంచి రోడ్ వేయలేదేంటి? దానికి మనం ఏం చేస్తాం? ఇంటి దగ్గర కలుద్దాం. అదే బాగుంటుందిలే. మేము కార్ పట్టుకుని ఎక్సర్సైజ్ చేస్తా ఉంటే ఎనక ముందు చూసుకోకుండా తోసేస్తారా? కార్ స్టార్ట్ అవ్వట్లేదు అనుకుని తోసి. ఇంకా నయం మేము తోకపోతున్నాం అనుకోలేదు. మీకు స్టార్టింగ్ టబ్ లో తెలితే మిమ్మల్ని కూడా తోసేద్దాం కదా. తోస్తారా? నిన్ను చూస్తేనే ఎముడు చూసినట్టుగా ఉంది. ఒకసారి ఏమో టపాసులు కుట్లోకి తోసావు, ఇప్పుడేమో బంగారం లాంటి మా కారుని కోతులకు తోసావు. 20 ఏళ్ల నుంచి మా దగ్గరే ఉంది బుజ్జిముండ. డొక్కులో కారు ఎంత బెళ్ళపోనే కొత్త కారు అనుకుని కంగారడ్డం నిజమేరా? ఏ నీకు తోయడానికి కూడా కొత్త కారు కావాలా? కష్టపడి కొనుక్కుంటే తెలుస్తుందిరా, తోస్తే ఏం తెలుస్తుంది? శ్రీ నువ్వు వచ్చి నెలైనా నన్ను చూడాలనిపించలేదా? రావాలని అనుకున్నాను బావా, కానీ అది మీటింగ్ నీ వాడకం చూస్తుంటే వీళ్ళని ఇక్కడే ఉంచుకునేలా ఉన్నావే. అవును, వాళ్ళు ఇక్కడే ఉంటారు. ఇక్కడే ఉంటారా? పైన గదిలో ఏర్పాట్లు చేయి, మనతో పాటే ఉంటారు. అలా చూస్తున్నాయండి, లగేజ్ పట్టుకున్నాడు. ఏంటి మీ లగేజ్ కూడా మీరు మోసుకోరా? మరి మీరు ఎందుకు? ఓహో కొంచెం హెల్ప్ చేయండి. మరి పద్ధతిగా ఉంది. సన్నాసులు దొరికే నీ సిల్క్ పట్టలేనని ఇందాక నుంచి చాలా ఎక్కువ మాట్లాడతారు. అందుకే మీరు ఎవరు? ఎస్పీ ఫ్రెండ్ ఎల్పీని. ఆల్ ఇన్ వన్ అండి. ఆల్ ఇన్ వన్? ఎస్. ఈ మాట బయట ఎక్కడ అనకండి. ఏ ఇంట్లో ఉన్నది మీ ఇద్దరే కదా, అసహ్యంగా ఫీల్ అవుతారు. దీని ఓన్లీ ఇదేనయ్యా మీ గది, కొంచెం మోడర్న్ గా ఉండొచ్చు, అడ్జస్ట్ అయిపోండి. ఇదేం గది ఏడిచినట్టు ఉంది? టీవీ ఏది? హలో పొద్దున్నే ఎఫ్టీవీ, మధ్యాహ్నం ఎంటీవీ, ఎస్ మిడ్ నైట్ మలయాళం టీవీ. చూడండి నిద్రాడతాం మాకు. ఏ పాపం తెల్లారుజామున ఖాళీగా ఉంటున్నారు. నువ్వేనా ఎరంగేస్తావా? ఇక్కడవే ఉండవు బాబు. కావాలంటే వివేకానందుడి ప్రవచనాలు, బాలమురళి కీర్తనలు, ఎస్పీ సాయి మహిమలు ఉంటాయి. ఎంఎస్ సుబ్బలక్ష్మి కీర్తనలు ఏమి లేవా? ఐ యామ్ లేడీ, సో సారీ. ఇదిగో 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 అరే వాడి కిటికీలు కిటికీలు తీగొట్టాయా? మరి గదిలో గాలి వెళ్తురు? వెళ్తురుకు ఫిలిప్స్ గాలికి. ఉషా? ఓ కైతాన్. ఉషా ఇస్ లేడీ. మరి కిటికీలు ఉందెందుకు? ఆ ప్రశ్న నువ్వు అడగకూడదు. కిటికీలు ఉన్నది తెలుసుకోవడానికి, పరుపులు ఉన్నది పడుకోవడానికి, పడుకునేది కలగంటానికి, కలగనేది ప్రేమించడానికి. అది ఇంట్లో కుదరదు. ఈ ఇంట్లో కొన్ని కండిషన్లు ఉన్నాయి, 1 to 100. ఈ ఇంట్లో ఆడవాళ్లకు సంబంధించింది ఏది ఉండకూడదు. కండిషన్స్ 100 పెట్టుకోండి, కానీ ఈ కిటికీ తలుపులు ఎందుకు తెరవకూడదు? ఏంట్రా గొడవ? వీళ్ళు కిటికీలు తెరిస్తేనే ఇక్కడ ఉంటారంట. ఏంటి బావా, గాలి కోసం కిటికీలు తెరవకూడదా? అవును తెరవకూడదు. కావాలంటే కిందకి దిగి షిఫ్ట్ అవ్వండి. మైదానం మిమ్మల్ని కిందకి దిగి షిఫ్ట్ చేయి. వద్దులే బా, ఇక్కడే ఉంటాం. నేను చెప్పినట్టు విను, నువ్వేం చెప్పొద్దు. మైదానం మిమ్మల్ని కిందకి షిఫ్ట్ చేయి. ఏం చెప్పిందాలా ఏంటనకి? రేడియో ఏంటి? కాదు సూట్ కేసు తీసుకో, కిందకి వెళ్దాం. ఏంటి అంకు పెట్టి అనుకున్నావులే? కిటికీలు ఎందుకు తీయద్దంటారు? చూస్తే పోలే. పక్కన లేడీస్ హాస్టల్ అంటే అందుకే కిటికీ తీయద్దన్నారు. తెలుసు. చూసావా? చూసా. ఎలా ఉంది? సూపర్. మరి చూసాక ఎందుకు పదహాలు అయినద్దామా? వారు బాబా ఈ డెకరేషన్ ముందు అసలు వచ్చి ఓపెన్ చేయరా. అందరేంటరా తీస్తున్నాడు కదా. నీకు అలాగే ఉంటదరా, బాడీ డెక్ పై కొట్టుకున్నా. ఇక్కడ ఓపెన్ చే. ఆగరా, అదేంట్రా ఓపెన్ చేయకుండా సౌండ్ వచ్చిందా? రే ఇక్కడ కాదు అక్కడ పోయిది. అనంతి నువ్వు వెళ్ళు. ఏయ్ నువ్వు పోరా. అంత చూడంగానే అందరికీ నకరాలు మొదలవుతాయి. మూత ఓపెన్ చేస్తాం, కలరా రాట్లేదండి. హాయ్ సన్య, షాలు, దీప్తి, వాట్ ఇస్ ద ప్రైస్? కమ్ 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 రండి రండి రండి, అక్కడ కూర్చోండి అక్కడ. ఎవరు లేరా? లేరా? లేరు. రండి రండి, మీరు అక్కడ కూర్చోండి ప్లీజ్ కమ్. హాయ్. హాయ్. ఎంతసేపు అయింది వచ్చి? యాక్చువల్లీ ఐఎమ్ వెరీ బిజీ విత్ మై కంప్యూటర్. యా సంధ్య, నాన్నం ఎలా ఉంది? మిమ్మల్ని అందరినీ అడిగినట్టు చెప్పమంది. మీరు వెళ్ళాను, మేము అడిగాను చెప్పండి. మీ అందరినీ ఒకసారి ఇంటికి రమ్మని చెప్పింది. మేము వస్తాం, మీరు వెళ్ళండి. ఏ ఏంట్రా, మాట మాటికి వెళ్ళండి వెళ్ళండి అంటున్నావు, వేషాలు వేస్తున్నావా? ఉంటే ఉండండి, దానికి సీరియస్ లో వార్నింగ్ లేదు ఎందుకు?
లోపల సిస్టమ్ ఆన్ లో ఉంది, నేను పని చేసుకొస్తాను, మీరు లోపు మాట్లాడుకుంటుండండి. నువ్వు మూసుకొని కూర్చో, మేము పల్లెకి వచ్చాం అనుకున్నావా? లేస్తే కాళ్ళు ఎరుగుతాయి. తొందరగా పంపించారా? కూలింగ్ పోద్దే. కిరణ్ పిక్చర్కి వెళ్దాం అనుకున్నా కదా. నీకు దండ పెడతా నాలి పీకేతనాలు, తొందరగా పంపించారా? నేను చూస్తా కదా. నువ్వెప్పుడు సినిమాలు ఏంటి దీప్తి? హ్యాపీగా రూమ్ లో కూర్చొని కబుర్లు చెప్పుకోవచ్చు కదా. థ్యాంక్స్ రా, చాలా బాగా చెడగొట్టు, ఏడ్చినట్టు ఉంది. నాకే అర్థం కావట్లేదు ఏం చేయాలి. సరే కానీ నీ చెల్లి ఏంట్రా, మన నెంబర్ కొట్టుకున్నావే. జస్ట్ మినిట్, ఫోన్ మా ఇంటి నుంచి అనుకుంటా. ఓకే, డల్గా ఉన్నారేంట్రా? సండే స్పెషల్ ప్రోగ్రామ్ ఏం ప్లాన్ చేయలేదా? సండే సండే రా, సండే సండే సండే. అబ్బా సండే. ఎరా గ్రాండ్ సక్సెస్. షాపింగ్ వెళ్ళి ఏం కొన్నావు? చుడిదార్. చాలా బాగుంది. మీ నాన్నమ్మక వీడికి పనిచేస్తుంది అన్నమాట. ఏం లేదులే, నాకు కూడా ఫోన్ చేయరా. నాకే నాకే ఆ ఫోన్ నాకే. హలో వచ్చేస్తున్నా. పదండి, సినిమాకి బయలుదేరదామా? రే సినిమా ప్రోగ్రామ్ నువ్వే క్యాన్సిల్ చేసావు, మర్చిపోయావా? చా, నేను ఎప్పుడు క్యాన్సిల్ చేసిన రా? అయినా రోజు రూమ్ లో కూర్చొని కబుర్లు ఏంట్రా? పద, హ్యాపీగా సినిమాకి వెళ్దాం. రే ఆ మాట నా కళ్ళలో చూసి చెప్పరా. చూసా. ఎవర్రా, గర్ల్ ఫ్రెండా? అవును, కరీనా కపూర్. నీకు అవసరమా? కరీనా కపూర్? నేను హృతిక్ అడిగానని చెప్పలేకపోయావా? దీంతో జీవితాంతం బతకాలి. థ్యాంక్ యూ కిరణ్. ఏంటి కిరణ్, మీ రూమ్ కిన్ని ఫోన్ కాల్స్ వస్తున్నాయి? ఇవాళ సండే కదా, వస్తుంటాయి. ఇంకా వస్తాయి. ఎక్కడికి వెళ్తున్నావురా? ఫోన్ వచ్చిద్రా. నీకు వరుసగా రెండు సార్లు వస్తుందా? రాకూడదా? ఫోన్లు మీకు వస్తాయి. నేను తీసుకొచ్చానా లేదా షాప్ నుంచి? డబ్బులు నేనే కదా ఇచ్చింది. ఏం జరిగింది? ఎప్పుడు చెప్తుంటాను వీళ్ళకి బీర్లు తాగి కొట్టుకుని చావకండి రా అని, చెప్తే వింటారా? ఐ జస్ట్ డోంట్ లైక్ కమింగ్ హియర్ ఇన్ టు దిస్ రూమ్, దిస్ ఇస్ ద రీజన్ యు నో. ఐ జస్ట్ డోంట్ లైక్ ఆల్ దీస్ బ్యాడ్ హ్యాబిట్స్ యు నో. నటించకు, ఫస్ట్ ఫోన్ వచ్చింది నీకే. అమ్మా రాధ, మన కుర్రోళ్ళు ఇద్దరు రైల్వే స్టేషన్కి వెళ్ళారు, రిసెప్షన్లో ఎవరో లేరమ్మా. నువ్వు వెళ్ళి కాసేపు కూర్చో, నేను రెండు బ్యాంక్కి వెళ్ళి వస్తాను. ఏంట్రా ఈ అమ్మాయి ఇక్కడ కూర్చుంది? కొంపదీసి మనల్ని ఉద్యోగంలోంచి తీసారా? మనల్ని ఉద్యోగంలో తీసేస్తానికి ఇదే వత్తరా? ఇది మన సామ్రాజ్యం, ప్లీజ్ ఫాలో మీ. మీరు కూడా బాగున్నారా సార్? రిసెప్షన్ లో కూర్చున్న ఆవిడ ఎవరండి? ముంతాజ్ బేగం అని తాజ్మహల్ ఓనర్. ఉన్నకు తేవయా రావయా? నేను మౌన వ్రతం చేసే రోజు అన్ని ఫోన్లు వస్తాయి. ఫోన్ మోగుతుంది, అమ్మాయి లేదా? పదా చూసొద్దాం. మీరు లోపలికి వెళ్ళండి, మేము ఇప్పుడు. అలాగే. ఒకవేళ చెవులు గాని వినపట్టలేదా? నేను అదే అనుకుంటున్నాను రా. హలో, మేనేజర్ గారు ఉన్నారా? లేరండి, బ్యాంకుకి వెళ్ళారు. మరి ఎవరున్నారు? వాళ్ళ అమ్మాయి గారు ఉన్నారండి. సరే ఆమెకి ఇవ్వండి. సారీ అండి, ఆవిడ మాట్లాడరు. ఆహా, ఇదే వినపడదనుకున్నాను. ఇది కూడా కుదరదన్నమాట.
మన మేనేజర్ గారు శుద్ధదవరా. దీనికి మాటలో రావు, చెవులు వినిపించవు. దీన్ని తీసుకొచ్చి రిసెప్షన్ లో కూర్చోబెట్టాడు కర్మహ. ఏంటే ఆ లుక్ ఏంటే? మొఖం చూడుద్దా ఇద్దరం మొఖం అని. మెల్లిగా మాట్లాడరా. ఆ గట్టిగా మాడితే మాత్రం ఇనిపించేది. అది కదరా, మాటలు వినపడిపోయినా చేతలు అర్థమవుతాయి. ఇప్పుడు చూడు, వీళ్ళ బాబున్నాడే మహా పెంటగాడు, పరమ యదవా. ఏదో ఒకరోజు ఆ 420 గాన్ని పెచ్చ కొట్టుడు కొడతాను. ఇంకా దీని అమ్ముందే అమ్మోయ్, వీళ్ళ నాన్నే మించిపోయింది. మహాముదురు, ఆవిడికంటే గ్యాస్ సిలిండర్ బెటర్. నువ్వు చాలా ఓవర్గా మాట్లాడుతున్నావు, పాపం రా. ఏంట్రా పాపం? పొద్దున్న రెండే రెండు కొడుకుట్లు అడిగితే వీళ్ళ నాన్న చెప్పు చూపిస్తాడా? అది పాపం కదా. ఇంత అందమైన అమ్మాయికి భగవంతుడు ఎంత ద్రోహం చేశాడు? అది తెలిసి నువ్వు బాధపడాలి కానీ ఎగతాళి చేస్తావురా? అదే మీ అక్కకో చెల్లుకో ఇటువంటి లోటుండి ఎవరైనా అలర్ట్ చేస్తుంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావా? తప్పురా. అబ్బో దిగొచ్చాడండి గౌతమ్ బుద్ధుడు 2004. ప్లీజ్. ఏదైనా సరే శాంతిలో ఫ్రాంక్నెస్ ఉందిరా. వడమందం అదిరిందిరా, ఒకటి ఎత్తా రెండు వేసినట్టు ఉంది. నవ్వుతూనే సీరియస్ అవుతుంది, సీరియస్ అవుతూనే నవ్వుతుంది. వేడిగా ఉంది కదా నోట్లో, అయితే చల్లగా ఉంటుంది, చల్లగా ఉందని అయితే మూతి కాలిపోతుంది. ఆ గ్లామర్ సెంటిమెంట్ లుక్ లవ్ కాంబినేషన్ టాప్. ఈ పూరి కూర ఇడ్లీ వడ పెసరట్ ఉప్మా కాంబినేషన్ టాప్. నేను చెప్పేది ఏంటి, నువ్వు చెప్పేది ఏంటి? నువ్వు చెప్పేది శాంతి గురించి, నేను చెప్పేది శాంతాభావం టిఫిన్ గురించి. అది కాదురా, శాంతిని లవ్ చేస్తానేమోనని డౌట్గా ఉందిరా. డౌట్ డౌట్లో ఉంచుకోరా, లేదా అవుట్ అయిపోతావు. మా సిస్టర్ ఆర్డినరీ లేడీ కదరా కిరణ్ బేడి. ఏ విత్డ్రాయిపో, విత్డ్రాయిపో. ఏవైనా సరే నేను ఒకటి అనుకున్నానంటే లైఫ్లో విత్డ్రా అయ్యే ప్రశ్న లేదు. శాంతి నా లవ్ పార్ట్నర్, రేపు నా లైఫ్ పార్ట్నర్. ఈ విషయం ఇప్పుడు చెప్పేస్తాను. అలా నువ్వు ప్రేమనగర్ వాల్ పోస్ట్ వేయగలిగితే నా గర్ల్ ఫ్రెండ్స్ అందరూ చూడలేమైనా సరే నేను గుండుగించుకుని క్రికెట్ ఆడతాను రా వితౌట్ హెల్మెట్. గీయించుకో గీయించుకో గీయించుకోరా. ఏట్రా పొద్దుటే కోడుకోత ఎలకొకున్నారు టిఫినీలకి, కూడు తినే ఎలగ్గాని లేకరా. ఏంటో అంకుల్ ఎంత తిన్నా గారి తింటే తప్ప ఆకలి తీరట్లేదు. మరి ముందు అదే తినొచ్చుగా. ఏ టూ మచ్ ఎండుమిర్చి, అందుకే యూత్ మ్యాటర్లోకి ఎంటర్ అవ్వద్దని చెప్పాను నీకు. ఎదుగో 50,000 చెక్కు మొక్క. థ్యాంక్స్ డాడీ. నీకు కదరా కొడుకు పిల్లడా, మన చక్రధరకి 2 రోజులుగా ఆఫీస్కి రావట్లేదుగా, కాలేజీకి వెళ్ళే దారిలో ఇచ్చేసి వెళ్ళిపో. అక్కడ చెప్పండి నిర్వాహకం నీదేగా. ఇది బోనస్ గిఫ్ట్. ఈడు మనకి ఇచ్చిన జోల్ట్కి మనం వాడికి ఇవ్వాల్సిన బెనిఫిట్. ఓపెన్ అయిపోకండి, నువ్వు క్లోజ్ అయిపో. మూమెంట్ తీసుకో వెళ్ళి శాంతిని కలుద్దాం. ఈ ప్రోగ్రామ్ ఒకటి నయన్ మోంగి ఒకటి రా బాబు. ఎవడాతానండి, పడ్డాయా లేదా? పోజోటి కొట్టుదండి. ఏంట్రా చెడతిరిగేస్తున్నావు? ఈ బౌలింగ్ యాలీలో మామ పిచ్చ కలరింగ్. మరే నేను రెండు స్కూల్ డ్రింక్స్ తాగొద్దా? అయితే నాకు రెండు పడరా. అబ్బా ఎరా ఓడిపోయా, వెళ్ళిపోతున్నావు? అంత లేదమ్మా, అమ్మాయిల మధ్య నాటం కదా కొంచెం దాహం ఎక్కువేస్తుంది అనమాట. రై అమ్మాయిని చూసి గొంతు అరిపే వాళ్ళు ఇలాంటి చోటికి రాకూడదు. నన్ను చూడు. హలో బా, చూసావా? మరి అదే దానికి నేను కొడతాను. అదేం చేస్తున్నా దానికే తెలియట్లేదు. ప్రేమించానని చెప్పరా అని పొలం గట్ల మీద చెట్లు పక్క పంపింది చెప్పలేపోయాడు కానీ దీనికి అనుకుంటాడట. ఇట్స్ అమేజింగ్ రా బాబు. పెద్ద పనుడు వచ్చాడు, రెండు కూల్ డ్రింక్లు ఇవ్వండి. ఏమండే బిల్లు ఇందారు తీసుకోండి. ఒరే కిరణ్, నేను ఐ లవ్ యూ చెప్దాం అనుకుంటే నాకు నచ్చిన అమ్మాయి దొరకట్లేదు రా. అలాంటి సందేని ప్రేమించుకోవడం ఎందుకు రా లేట్ చేస్తాను. సందే చాలా మంచి అమ్మాయి రా, నీ ప్రేమ విషయం తొందరగా చెప్పేసి. అయిందా? ఓకే. శభాష్, అలాంటి పిల్లే నా ఇంటి కోడలు కావాలి. నువ్వు అలా ఎందుకు చేసావని నేను అడగను. తొందరపాటో గ్రాపాటో సర్దుకోలేని ముడి అడిపోయింది. ఇంకా నువ్వు వెనకడుగు వేయడానికి లేదు, 7 అడుగులు ముందుకే వేయాలి. 1 నెల కాదు, ఇంకో 2 నెలల టైం తీసుకో. నా యావదాస్తి తాళాల గుత్తి భేషుగ్గా అమ్మాయికి ఇవ్వాలి. లంక అనుకుంటే సంకలు కొట్టుకున్నాడంట, అక్కడ కొంపలంటూ పోతుంది. ఇక్కడ శాబాస్ అని ఎంకరేజ్మెంట్ ఏంటండి? మరి అదే పెద్దరికానికి చిన్నరికానికి తేడా, పెనం ఏడెక్కినప్పుడే అట్టే గుత్తి. ఎరా నీకేమైనా అర్థమైందా? నాకు అర్థమైంది. ఏంటి? పెనం వేడెక్కకుండా అట్టు వేడెక్కదని. వీళ్ళిద్దరికి అట్లాత్తంలో బాగా అనుభవం ఉన్నట్టుందా?
ఇప్పుడు నేనేం అడిగానండి మిమ్మల్ని, నా పేరు పోయిన తెలుగు నవలకు జ్ఞానపీఠ అవార్డు ఇప్పించమన్నాను అంతే కదా. జ్ఞానపీఠ మీరు ఇప్పించండి, గిన్నిస్ బుక్ సంగతి నేను చూసుకుంటాను. నేను చూసుకుంటా కదా. ఉండవా బాబు, లైఫ్ గార్డ్ ఎత్తుకొచ్చిన ఇక్కడ సార్. డూము ఊలు ప్రథమ విభక్తేనా? నన్ను తెచ్చేస్తున్నావా? నేను చెప్పను సార్, మొత్తం తెలుగు కన్ఫ్యూజ్ అయిపోయాను సార్. ఏమిటి ఇప్పుడు, మందు తాగచ్చా, విస్కీ తాగచ్చా, బ్రాండీ తాగచ్చా, రమ్ము తాగచ్చా? ఇక్కడ తాగకూడదు, బావలో తాగాలి. ఏమన్నా మీరు కంచే తాగుతారా? తాగచ్చా బదులు మందు కొట్టచ్చా, బ్రాందీ కొట్టచ్చా, విస్కీ కొట్టచ్చా, రమ్ము కొట్టచ్చా అంటాం కదండి. అలాగే మనం క్యాజువల్ గా మంచినీళ్ళు కొట్టచ్చా, కొబ్బరి నీళ్ళు కొట్టచ్చా, టీ కొట్టచ్చా, కాఫీ కొట్టచ్చా అనొచ్చా? అనొచ్చు, అనాలి. నిఘంటువులో మాట రాసింది, మనం పట్టించుకోవట్లేదు. కానీ ఇప్పుడు మంచినీళ్ళు కొట్టచ్చు, పోతే నిమ్మకాయ నీళ్ళు కొట్టచ్చు, పందారి నీళ్ళు కొట్టచ్చు, ఆముదం కొట్టచ్చు, టీ కొట్టచ్చు, కాఫీ కొట్టచ్చు, కొట్టాలి. రాళ్ళు కొట్టకూడదు, కోడి కొట్టకూడదు. సరే అయితే మరి నేను ఈ విషయం మనోళ్ళందరితో చెప్పేస్తాను, అవసరం అయితే మీ సపోర్ట్ కావాలి. గర్జిస్తా నీ వెనక నేను నీకు ఎందుకు కొట్టచ్చుంటావా? కొట్టుకోకూడదు కానీ కొట్టొచ్చండి. ఇప్పుడు డూము ఊళ్ళు ప్రథమ వ్యక్తి కదా. మా మామలు అడిగి చెప్తానే. ఎందుకు బాబు, నాకు ఆ మాత్రం కూడా హెల్ప్ చేయనప్పుడు? తెలియదన్నా, తెలియదు కదా. రే ప్యూన్ ప్యూన్లా ఉండు, నేను ఒంట్లో ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ లాగా నేను బయట ఉంటానండి. చూపించరా, తినాలి. ఏం చేస్తున్నారా చదవకుండా, రోడ్లు అంటే తిరుగుతున్నావా? పైన పెట్టదురా. ఒరే ఇది అకౌంట్స్ నేను అయిపోయింది ఈరోజు ఎకనామిక్స్. ఒరే గమ్ముందారా? గమ్మ ఎందుకురా? స్లిప్లు రాయలేక నొప్పిటేస్తున్నాయరా, శుభ్రంగా అంటించేద్దామని. ఉమ్మెట్టు అంటించేవో. కూర్చోండి. ఏంటది వాక్మెన్ వింటున్నావా? మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం, అదే నాకు ఇన్స్పిరేషన్. అది లేకపోతే నా బ్రెయిన్ ఆగిపోతుంది, అందుకే ఇప్పుడు కొంచెం ఫీడింగ్ చేసుకుంటున్నాను. ఏంటి పాటల్లో క్వశ్చన్ ఆన్సర్స్ అనిపిస్తున్నాయా? కాపీ కొడుతున్నావా? చూసి రాస్తే కాపీ కొరడం అవుతుంది, కానీ విని రాస్తే కాపీ కొరడం ఎలా అవుతుంది మేడం? తెలివితేటలు చాలా ఉన్నాయి కానీ సరిగ్గా రాయి. ఓకే రా, ఓకే. తర్వాత రా, తర్వాత. అది రాసిన తర్వాత చెప్పా. ఓకే. ఒరే సరిగ్గా వినపట్లేదు రా, బ్యాటరీ అయిపోయినట్టు చూసుకో. ఏ ఇందరా సెకండ్ షో కేతవా, పక్కన సినిమా పేపర్ అని పెట్టి. సరిగ్గా సరిగ్గా చూసి చెప్పు. వాక్ 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 స్పెల్లింగ్ ఇట్. డబ్ల్యూ ఏ అంతే కదా. పులి స్టాప్. రే పులి స్టాప్ ముందే అనకల. ఓకే రాశాను. ఎలా టైం అయిపోతుంది గమని చెప్పు. ఖుషి చేయాలా? న్యూస్ పేపర్ పక్కన పెట్టు, ఇచ్చేస్తా ముందే. అదెందుక క్వశ్చన్ నెంబర్ 4 5 నోరు మూసం, అక్కడే ఉండి ఎక్కడికి వెళ్ళగా నేను రాగానే చంపేతాను. చెప్పవా, నేను చంపేసిన పాప లేదు. ఎత్తున్నారు ఏంటది? సోనీ మేడం. సోనీ అని తెలుసు, ఎవరితో మాట్లాడుతున్నావు? మా మామతో మేడం. మా మామ చావు బతుకుల మధ్యన ఉందండి, ఆఖరిసారిగా మాట్లాడతానండి. చల్ల అయిపోయిందండి, మామ చచ్చిపోయిందా? నోరు మూసుకొని పెట్టే. ఫ్రెండ్ అందిస్తుంటే కాపీ కొడుతున్నావా? ఏంటండి ఏంటి, మీరే చెప్పి మళ్ళీ మీరే తిడతారండి. ఏం చెప్పాను? కాపీ కొట్టమని. నేనా? మీరు చెప్తే ఒకటి, ప్రిన్సిపల్ గారు చెప్తే ఒకటి. ప్రిన్సిపల్ గారు కాపీ కొట్టమన్నారా? అని బలవంతంగా కొట్టమన్నారు కాబట్టి కొడుతున్నాండి. లేకపోతే మాత్రం రాయలేక 2 నిమిషాల్లో రాస్తాం పేపర్ మొత్తం. పదా నానే చెప్తారు, చూస్తారా రండి. సార్ కొంచెం లీవ్ కావాలి, మా ఆవిడ ప్రసవించే టైం సార్. ఏంటయ్యా ప్రసవించడాలు, పెద్ద మనిషి చూడాలు, పరీక్షలు పెట్టుకుంటారు, హాలిడేస్ లో పెట్టుకో. ఇదిగో ప్రిన్సిపల్ గారు, రెండు సార్ యువతల జీవితాలు తగలబోతున్నాయి. వస్తున్నా 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 వస్తున్నా. నీతో మాట్లాడిన అమ్మాయ, మా మేడం రా ఎదవా పెట్టు. ఏంట్రా అమ్మాయి కూడా ఎప్పుడు డౌట్ లేదు నీకు? సార్ కాపీ కొట్టచ్చా లేదా? అవును కొట్టచ్చు. ఏనండి? కాపీ కొట్టచ్చా? అవునమ్మా, ఇప్పుడు మంచినీళ్ళు కొట్టచ్చు, పంచదార నీళ్ళు కొట్టచ్చు, నిమ్మకాయ నీళ్ళు కొట్టచ్చు, కొబ్బరి నీళ్ళు కొట్టచ్చు, ఆముదం కొట్టచ్చు, టీ కొట్టచ్చు, అట్టాగే కాఫీ కొట్టచ్చు. కాదు సార్, పరీక్షలో కాపీ కొడుతున్నాడు సార్. ఆ కాపీయా? నోనో, ఆ కాపీ కొట్టకూడదు. ఎక్స్క్యూజ్ మీ, మొత్తం రాసానండి సార్. బుర్ర వేడికి పెంచారు, కాపీ కొట్టతానా? నేను ఈ కాఫీ కొట్టమన్నాను, ఈ కాఫీ కొట్టమనలేదు. సార్ ఆ రెండు కొట్టేస్తారు సార్. ఇప్పుడు అది కొట్టచ్చా? నేను టీ కొట్టొచ్చు చెప్తాను సార్. సార్ గంట కొట్టొచ్చా? కొట్టకూడదు, తాగచ్చు, గంట తాగచ్చు. ఇక నుంచి ఏదైనా సరే కొట్టకూడదు, అన్ని తాగాల్సిందే. హలో, అప్సరా లాడ్జ్ ప్రొప్రైటర్ స్పీకింగ్. ఒరే ఇడియట్, నేను రా ఒరిజినల్ ప్రొప్రైటర్ మాట్లాడుతున్నాను. సారీ సార్, గుడ్ మార్నింగ్ సార్, నేను రూమ్ బాయ్ మాట్లాడుతున్నాను సార్. అర్థమైంది, వేణు ఎక్కడ? ఆయన పొద్దున్న రైల్వే స్టేషన్కి వెళ్ళారండి. మరి గోపిలేడా? ఆయన కూడా వేణుతోనే వెళ్ళాడండి. సరే సరే, రేపు కొత్త మేనేజర్ వస్తున్నాడు, పక్కన ఉన్న ఇల్లు క్లీన్ చేయించి. ఆయనతోనా? ఏడ్చావు కానీ ఇల్లు క్లీన్ చేస్తే అందరూ ఆయన ఉంటాడరా. అలాగే సార్, ఓకే సార్. చచ్చా, ఈ లాడ్జ్కి రూమ్ బాయ్స్ కన్నా మేనేజర్స్ ఎక్కువ మంది వస్తున్నారు. రమేష్,
వేదాలలో సారమింతేనయ్యా ఈ వింతేనయ్యా. ఏంట్రా ఇది లవ్ ఫెయిల్యూ? నీకా కుక్కకా? నాకే. మరి కుక్క ఎందుకురా పక్కరా? నీకంటే కుక్క బెటర్ రా, అందంగా ఉందే. పెద్ద దేవదాసులో ఏమన్నారన్న ఫీలింగ్ ఇడికి. భాగవతారు గారు, మాలాంటి భగ్న ప్రేమికుల కోసం ఒక మంచి పాట అందివ్వండి. అందిస్తా. నువ్వు నా రూమ్ కెళ్ళి తబలా, హార్మోనియం, పట్రా ఇప్పుడే తీసుకొస్తా. వన్ 25 38 100. బిల్డప్ ఎక్కువ. 2000 4000 8000 10000. వంట చేసేసుకుంటున్నారన్నమాట. ఆంటీ, ఆంటీ. ఏంటి? ఏమీ లేదాంటీ, రోజు మార్నింగ్ ఇలా ఎక్సర్సైజ్ చేయటం మాకు అలవాటు. మేం కండలతో కలకల్లాడితే మాకు ఆరోగ్యం, మీకు ఆనందం. ఫ్యాషన్ టీవీలో కూడా మీరు లాంటి బాడీలు చూడలేరు కదా. డైలీ 2 గుడ్లు చికెన్ సూప్ ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేయకూడదా? మా సుఖం మీ సుఖం కాదా? ఏమిట్రా, నువ్వు కండలతో ఉంటే నా భార్య కనందమా? చెప్పు తీసుకుని పడ్డే నాలు కొడతాను. పెద్దవా నువ్వు ప్రేమించిన అమ్మాయి పక్కింట్లో నుంచి పక్కదోకి రావడం అదృష్టం కాదేటే కదా. అయ్య బాబాయ్, మైదానం గడు ఊరికెళ్ళిపోతున్నట్టున్నట్రా. ఈ రూమ్స్ అందుకు ఇచ్చుంటారా? అంతేనటవా. సంజయ్ దిశ మారింది, నీ దశ మారిందా? సాలేదా. ఏంటి ఎస్పీ పొమ్మన్నాడా? వద్దని కాళ్ళ వెళ్ళబడ్డా, ఒప్పుకోలా. నీ మొహం చూస్తే ఎవడ ఒప్పుకోడు? పాపం, ఇన్నాళ్ళు ఎస్పీకి ఆకులో ఒక్కలా ఉన్నావు. మాకే తొక్కలా ఉన్నావు. కంటికి రెప్పలా ఉన్నావు. మాకే కంటిలో బొక్కలా ఉన్నావు. కుక్కలా విశ్వాసంగా ఉన్నాడు. మన దగ్గర గోతిగా నక్కలా తయారాడు. నన్ను ఏమన్నాను గానీ పెట్టెలు తీసుకుపోమన్నందుకు ఎస్పీ అంటే మాత్రం ఒప్పుకోను. సర్లే, ఇది మన లగేజ్ రా. పాపం రా, వెళ్ళిపోతున్న టెన్షన్ లో లగేజ్ మార్చేసింటాడు. ఇవి మావి. వెళ్తోంది కూడా మీరే. అదేంటి, మేమెందుకు వెళ్ళాలి? ఈ సిచువేషన్ లో యాజ్ ఎ ట్రూ సిటిజన్ ఆఫ్ ఇండియా ఎవరు చెప్పినా ఇక్కడ నుంచి కదలం. ఆ మాట ఎస్పీ తో చెప్పండి. నా చెప్తా, ఎస్పీ అయినా సూపర్ అంటే పోలీసా, మాకేనా భయమా? ఏంట్రా, మీరు అచ్చం పోలీస్ ఆఫీసర్ లా ఉంటారండి. అదే బాబా, మేము వెళ్ళిపోతున్నాం అని టెన్షన్ లో తెగ ఫీల్ అయిపోతున్నాడు. మాట మారుతున్నావు? మాట ఏమైనా నోటా మార్చడానికి? నేను మంచివాడిగా మారే వరకు ఈ ఇంటి నుంచి కదలకూడదని ఒట్టు పెట్టుకున్నాను బాబా. చూడు శ్రీ, నువ్వెన్ని అదవేశాలు వేసినా అత్తయ్యకి ఇచ్చిన మాట కోసం ఊరుకున్నాను, కానీ ఇప్పుడు నాకు సంధి భవిష్యత్తు ముఖ్యం, అందుకే వెళ్ళిపోమంటున్నాను. ఈ ఇంట్లోకి వచ్చాకే నేను మారుతాననే నమ్మకం కొంచెం కలుగుతుంది బావా. అవుట్ హౌస్ లో ఉంటే పూర్తిగా కలుగుతుంది. వెళ్ళండి. చూడు, వీళ్ళు నా ఇంట్లోకి రావాలంటే నా పర్మిషన్ కావాలి. జాగ్రత్త. మీరు లేనప్పుడు ఇంట్లో ఆడతానా? మాకు పని ఉంటే పని ఉంటే చేసి పెడతామండి. అంట్లు అవి తోవడం గురించే కదా, నాకు చెప్పి చేయొచ్చులే. మనుషుల్ని విడదీయగలరు కానీ మనసుని విడదీయలేరు. కరెక్ట్ అయ్యి కనపడవు కదా. లేని వాటి గురించి ఎందుకు బాబు మాట్లాడుకోవడం? వాడు చూడండి, వాడికి మనసే కాదు, మనసు సాక్షి కూడా లేదు. నల్లగా ఉండి ఎవడన్నా ఎర్రబాబుని పేరు పెట్టుకుంటాడా? లేం కాబట్టే పెట్టుకోను. సరే వస్తాం. రావద్దు, వెళ్ళండి. వెళ్ళాలంటే బాధగా ఉంది మైదానం. ఇట్లా గీకుతుంటే నాకు కూడా బాధగానే ఉంది. శ్రీకుమార్ రాసుకో. చింత తిరిసిపోతే వద్దు. మనసు గతి ఇంతే. ఒరేయ్, మనుషులు దూరం అయితే ఏంట్రా, మనసులు కలిసినాయి. నైట్ టైటానిక్ ఫోజ్ లో చెప్పారా? హాయ్. పేరు? సంధ్య. ఊరు? ఇండియా. ప్లేస్? హైదరాబాద్. ఏజ్? 19. సారీ, 19. హలో, మీరు నన్ను గుర్తుపట్టలేదు అనుకుంటా. మీ పక్కింటి కొత్తగా వచ్చిన నైబర్. జీసస్ క్రైస్ట్ చెప్పినట్టు పొరుగు వాళ్ళని ప్రేమిస్తూ ఉంటాను, దాంతో పాటు ప్రేమను పంచే కొద్దీ పెరుగుతుందని ఆచార్య రజనీష్ సూత్రాలను ఫాలో అవుతూ ఉంటాను. వస్తానే మిమ్మల్ని ఫాలో అవుతున్నాడు. ఇప్పుడు అవసరం అండి. ముంచే పలహ. యాక్చువల్లీ ప్రేమించుకోవడానికి నా దగ్గర కొన్ని స్కీమ్లు ఉన్నాయండి. డైలీ స్కీము, వీక్లీ స్కీము, మంత్లీ స్కీము.
ఇది నా లైఫ్ స్కీమ్ రా. అయితే మిగతా స్కీమ్ లను క్యాన్సిల్ చేద్దాం. టేషన్లో బాధుడ్ స్కీమ్ అంటుంటదా? అంటే ఏంట్రా స్కీముల పేరు చెప్పి కాలేజీకి వెళ్ళి అమ్మని టీచ్ చేస్తున్నారంట్రా? స్కీముల పేరు చెప్పి సీట్ చేస్తే తప్పు కానీ టీచ్ చేస్తే తప్పండి. ఎక్స్క్యూజ్ మీ, మీరు అనుకుంటున్నట్టు మేము అటువంటి వాళ్ళు కాదండి. అయ్య బాబాయ్, నువ్వు వాజ్పేయిను, ఈ అబ్దుల్ కలామును. ఐ హట్ అది కాదండి. అయ్య బాబాయ్, ఏట్రా కొంప తీసి మీరేమన్నా అలకైతే తీవ్రవాదులేంట్రా? అంత టాలెంట్ ఉంటే నీకెంత దొరుకుతావా? రాయ్, మీకు ఎంత టాలెంట్ ఉందో నేను పోలీస్ స్టేషన్ లో చెప్తాను. నా సంగతి మీకు తెలియదు అంట్రా. ఎక్స్క్యూజ్ మీ సార్, వీళ్ళు నాకు తెలిసిన వాళ్ళే. ఏంటి కూతురా, తర్వాత వీళ్ళు ఏమి చేస్తారని భయపడుతున్నావా? 50% డిస్కౌంట్ లో పంపిస్తారు పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళి. కాళ్ళున్నా నడవలేరు, చేతులున్నా తెల్లరు. ఏంటి మీరు ఏంటి అలా చూస్తున్నారు? పలానా అయ్యయ్యో సార్, వీళ్ళు నాకు నిజంగా తెలుసు. సరే మనకి నేను ఏంటి చేస్తాను? ఇదిగో కూతురు చెప్పింది కనుక ఎత్తాను. మళ్ళీ స్కీములు జోలికి వెళ్ళకండి. నువ్వు యూనిఫామ్ వేసిన కలెక్షన్ గెలహా. అబ్బే, మీరు మీసాలకు మానేసి జుట్టుకు నూనె రాసుకోరా. సరే హెయిర్ లెస్ పిల్ల. సంజయ్ గారు థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఎందుకు? మీ తప్పే ఉంది. మీలాంటి వాళ్ళు తిన్నదరగటానికి అమ్మాయిల వెంట పడుతూ ఉంటారు, కానీ నాలాంటి వాళ్ళు కడుపు నింపుకోవటానికే కష్టపడుతూ ఉంటారు. మాటతో కాదురా బాబు, బాట చెప్తా మొహం మీద కొట్టి వెళ్ళిపోయింది. కానీ నాకు మాత్రం దెబ్బ ఇక్కడ తగిలిందిరా. అంత ఫీల్ అయిపోకో. ఈ అమ్మాయి కాకపోతే హైటెక్ సిటీలో మనకి అమ్మాయిలు దొరకరా ఏంటి? నా మనసులో ఈ అమ్మాయి తప్పితే వేరే అమ్మాయి లేదురా. నువ్వు బ్యాచులర్ అయిపోయావా? ఈ కాంపలో అడిగట్టావు, లేడీస్ విషయంలో వీక్ అయిపోయావు. కాదురా, ఇప్పుడే స్ట్రాంగ్ అయ్యాను ఈ అమ్మాయి విషయంలో. పిల్లి పిల్లతో ఇప్పుడు కొత్తగా ఫ్రెండ్షిప్ అయింది, దొంగట ఆడుకుంటున్నావు. అదే బుజ్జిమట కనబడకుండా పోతేను. హాయ్, నాకోసమేనా లొట్లేసింది? మనం వేసిన లోట్లకి ఈ పిల్ల రెస్పాన్స్ ఇస్తుందండి. మనకి రెస్పాన్స్ ముఖ్యంగా అమ్మాయి ముఖ్యం ఏంటి కుమ్మాయి? గాలి కోసం. ఓహో, ఏంటి ఆ అమ్మాయి మిమ్మల్ని కూడా లవ్ లోకి దించుతారని ఛాలెంజ్ చేసిందా? ఛాలెంజ్ లేదు, సిగ్నల్ చాలు మాకు. అంటే ఇంతకుముందు నీతో కూడా ఛాలెంజ్ చేసిందా? నాతో కాదు, ఎస్పీ తోటి. ఎస్పీ గుండెల్లో ప్రేమ పుట్టిస్తుందట, తన చుట్టూ తిప్పుకుంటుందట. అందుకే కావాల్సిన చెప్పి లైన్ వేసుకుంటుందని కట్టెలు ఓపెన్ చేసాం. మీకు తోకలే కాదు, తోకలు ఎత్తే గుణం కూడా ఉందన్నమాట. అయినా లైన్ వేయడానికి అదెవరు, కిటికీలు తీయడానికి మీరెవరు? వేసినా తీసినా ఆ పని నేను చేయాలి. బాగా మూసుకున్నావు. ఇప్పుడేం చూసా? ఇంతకు ముందు నేను మూయటం చూస్తే మూర్చిపోయేవాడివి. చింత సచ్చినా పులుపు సావలేదు. మరి మాను లావు కదూ. అరే, ఈ కర్టెన్ వెనక ఇంత కలర్ఫుల్ కథ ఉందా? ఒరే, ఇప్పుడు ఆ ఇంట్లో నుంచి అమ్మాయి ఎస్పీకి ఈ ఇంట్లోకి లైన్ వేసి, ఈ ఇంట్లో నుంచి నువ్వు ఆ ఇంట్లో అమ్మాయికి లైన్ వేసి, రేపు నేను ఎప్పుడైనా లైన్ వేద్దాం అనుకుంటే ఆ లైన్ సబ్బిజి అనే ప్రమాదం ఉందేమో. ప్రమాదమేం కాదురా, ఒక రకంగా ఇది నా లవ్ కి ప్రమోషన్. ఎలాగా? ఎలాగంటే ఎస్పీ కోసం అక్కడి నుంచి ఒకరికి ఇక్కడికి బ్రిడ్జ్ వేస్తున్నారా? మరి అదే బ్రిడ్జ్ మించి ఇక్కడ నుంచి మనం అక్కడికి వెళ్ళిపోవచ్చుగా. అమ్మాయికి ఎస్పీకి బ్రిడ్జ్ చేసే సీన్ లేదా? అదే మరి, పునాదులు మనం వేస్తాం. దానికి ఈ రాత్రికి నేను ప్లాన్ వేశాను. ఫాలో. హాయ్, దిస్ ఇస్ శ్రీదేవ్య. యు ఆర్ వాచింగ్ ఓల్గా వీడియోస్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఆన్ సినిమా, సబ్స్క్రైబ్ టు ఓల్గా వీడియోస్. హాయ్, యు ఆర్ రమ్ శ్రీ. యు ఆర్ వాచింగ్ ఓల్గా వీడియోస్.